మానవ జీవితంలో టీనేజ్ కళాశాల దశ చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఆ రోజుల్లో చేసే అల్లరి, ఆడే ఆటలు, అనుభవాలు, ఆవేశాలు, అనుభూతులు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ దశల్లో విద్యార్థులు అందరిలా నేను ఉంటే దానిలో కిక్కేముంది అని అనుకుంటూ నా జీవితం నా స్టైల్ అండ్ నా ఇష్టం అంటూ గుర్తింపు కోసం ఆరాటపడుతుంటారు. నేటి యువత చరవాణి సినిమాల ప్రభావంతో కలల లోకంలో జీవిస్తూ పంచ్ డైలాగులతో ప్రాసలతో ఆనందిస్తున్నారు. సోషల్ మీడియాకు బానిసలై అనేక ఆకర్షణలతో చెడ్డవాటికి అలవాటై హద్దులు దాటుతూ జీవితంలో తడబాటుకు గురై అపాటులు చేస్తూ అపరాధ భావనతో కృంగిపోతున్నారు. తమ రహస్య చీకటి జీవితం బహిర్గతమైనప్పుడు ఆ అవమానాన్ని భరించలేక ఓటమికి తాలూకు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాలేజీలో చేరాను, లేజీగా మారాను, నా మోజు తీరిందిగా, లూజెంతో చేరిందిగా బాసు, చదవంత లూజ్ అయిందిరో అంటూ విలాప గీతాలు పాడుకుంటున్నారు. అనే ఎన్నో ఆశలతో కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులకు కన్నీళ్లకు మనోదుఖాన్ని అవమాన భారాన్ని మిగుల్చుతున్నారు. కొంతమంది దేవుడు లేడంటే మరికొంతమంది దేవునితో నాకు అవసరం లేదు, ఈ సమాజం, సైన్స్, తల్లిదండ్రులు నాకు అన్ని ఇస్తున్నారు అని అంటున్నారు. కొంతమంది జాతకాలు లక్కంటూ కాలం గడిపేస్తున్నారు. ప్రస్తుత విద్యార్థులు తమకు ఉన్న సమయంలో 40% గతం, మరో 40% భవిష్యత్తు గురించి, 8% సంబంధం లేని అంశాలు, మరో 8% అనవసర విషయాలతో ఒత్తిడికి గురవుతూ మిగిలిన 4% సమయాన్ని మాత్రమే ఉపయోగపడే అంశాలపై దృష్టి పెడుతున్నారని సైకలాజిస్టులు చెబుతున్నారు. చీకటి అనే పదానికి సంస్కృతంలో అంధకారము, తమస్సు, తిమిరము, మబ్బు మొదలైన పేర్లున్నాయి. వెలుతురు ప్రవేశించని ప్రదేశాన్ని చీకటి అంటారు. చీకటి ఎక్కువగా ఉంటే కారు చీకటి అని అంటారు. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే నేటి కళాశాల విద్యార్థుల జీవితాల్లో కారు చీకటి కమ్ముకుంది. ఎందుకంటే వారి హృదయాల్లో వెలుగైన క్రీస్తుకు స్థానం లేదు. అందుకే వారి హృదయం, మనస్సు అంధకారంతో నిండి ఉన్నాయి. Roma 1:22. కారు చీకట్లో ఉన్న కళాశాల విద్యార్థుల జీవితాల్లో వెలుగు ప్రసరించాలి. జీవితం విలువ, గమ్యం ఏమిటో తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్న కళాశాల విద్యార్థులకు వెలుగైన యేసుక్రీస్తుని పరిచయం చేసి వారిని క్రీస్తు శిష్యులుగా, నాయకులుగా తరిపిదు చేసి సమాజానికి, సంఘానికి, కుటుంబానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఈ విధమైన కారు చీకటితో ఉన్నటువంటి విద్యార్థులలో ఒకరైన సునీల్ జాకబ్ గారు ఏ విధంగా వెలుగైన క్రీస్తును తెలుసుకున్నారో తన మాటల్లో ఇలా చెప్తా ఉన్నారు. నేను ఇంటర్ 2వ సంవత్సరం చదువుతూ అనేక చెడు అలవాట్లతో నాకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ కాలేజీలో గొడవల్లో పాల్గొంటూ శాంతి సమాధానం లేని జీవితాన్ని జీవించాను. నా జీవితానికి అర్థం తెలియదు. ఆ సమయంలోనే ఒక అన్న నన్ను విద్యార్థుల క్యాంపుకు తీసుకెళ్ళి అక్కడ సువార్త వినిపించారు. 1996 May 26 సాయంత్రం నేను యేసుక్రీస్తును నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. అప్పటి నుండి దినదినం దేవునిలో ఎదగడానికి వైట్ టైం నేర్పించారు. శోధల్ని జయించడం, కెరియర్కు సంబంధించిన విషయాలు, దేవుని చిత్తం తెలుసుకోవడం, దేవుని కొరకు సాక్షిగా ఉండడం మొదలగు విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను. నా లాంటి కళాశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం వేలాది మంది వెలుగయ్యున్న క్రీస్తును అంగీకరించి దేవునిలో ఎదుగుతూ సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉన్నారనడంలో అతిశయోక్తి కాదు. ప్రియ సహోదరి సహోదరు, నీవెవరైనా సరే, నీవెంత పాపి అయినా సరే, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పాపముల బంధకము నుండి నిన్ను విడిపించగలడు. నిన్ను మంచి వ్యక్తిగా ఆయన మార్చగలడు. మారాలి అని నీవు ఇష్టపడితే ఈ ప్రార్థన నా వెంట చెప్పడానికి ప్రయత్నం చేయి. యేసు, నేను పాపము చేశాను, నన్ను క్షమించు, నీవే నా దేవుడు అని నేను ఒప్పుకుంటా ఉన్నాను. ఇక నువ్వు పాపము చేయను ప్రభు, నన్ను మార్చుము. నా పాపముల నిమిత్తం మీరు ఆ కలువరి శిలువలో మీ పవిత్ర రక్తాన్ని అర్పించారు ప్రభు. నేను నమ్ముతా ఉన్నాను. నా హృదయాన్ని మీరు ఆ రక్తంలో కడగండి.
ప్రభువా నా హృదయాన్ని పరిశుద్ధపరచండి. ఇదిగో నాయన పాపపు బంధకముల నుంచి నన్ను విడిపించగల దేవుడవని నమ్మి మీ పాదముల చెంతకు వస్తాను. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.